హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం క్రియేటివిటీ వన్ టూ ఫోర్ అండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి దసరా రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో నేను మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసి వచ్చాననమాట అంతలోపే మా చెల్లెలు హెడ్ బాత్ చేసేసి మొత్తం కూడా పూజ అనేది పూర్తి చేసింది ఫ్రెండ్స్ అంటే దేవుని పటాలంతా కూడా క్లీన్ చేసేసి దీపాలు పెట్టి పూలు పెట్టి దేవునికి అంతా కూడా రెడీ చేసేసింది అనమాట సో ఇంకా మా చిన్నబ్బాయి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫుల్ నిద్రలో ఉన్నాడండి ఇంకా టెంకాయ కొడితే ఆ సౌండ్కి వాడు లేస్తాడేమో అని ఇంకా కాసేపు ఆగి టెంకాయ కొడదాంలే అని చెప్పి వెయిట్ చేస్తున్నాము సో ఇక్కడ చూసారా బయట వాతావరణం చుట్టూ ఎలా ఉందో చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందులో నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నానన్నమాట ఈ వ్యూ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచే షూట్ చేస్తున్నానండి ఇది మా గుమ్మం అనమాట సో అరిటాకులు పెట్టాము ఇటు సైడు అటు సైడు అరటి మొక్కలు ఇంకా అలానే మామిడి ఏమంటారు మామిడాకులు కూడా పెట్టామన్నమాట సో ఇక్కడ ఏంటంటే పై నుంచి నేను చూస్తుంటే మందారం పువ్వులు కనిపించాయండి అదే చెప్తున్నా మా అమ్మకి మందారం పువ్వులు ఉన్నాయమ్మా ఇక్కడ రెండు అంటే అవి అందవులేనన్నా పూజ అయిపోయింది లే కింద కూడా అని చెప్పి చెప్పింది అనమాట బయట చూసారా అందరు కూడా రంగోలి ఎంత బాగా కలర్ఫుల్గా వేశారో సో ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి నామాలు వస్తున్నాయన్నమాట ఆన్ చేసి పెట్టారు పూజ అయిన తర్వాత సో డైలీ కూడా మార్నింగు ఈవినింగు వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఆన్ చేసి పెడతామండి సో ఇది వచ్చేసి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ అండి సో గ్రౌండ్ ఫ్లోర్లో దేవుడు రూమ్ అనమాట సో ఇక్కడ కూడా మొత్తం దేవుడు అన్నీ కూడా దేవుడి పట్టాలకు చూశారు కదా పూలు ఎంత బాగా పెట్టారో అలానే దేవుడి బండ ఉంటుంది కదా సో ఆ ప్లాట్ఫామ్ పైన కూడా అంతా కూడా పూలు చల్లి నీట్గా దీపం పెట్టేసి ముగ్గు పెట్టి టెంకాయ అయితే కొట్టారండి ఇది దేవుని రూమ్ ఎంట్రన్స్ అనమాట సో మాల బాగుంది కదండి గుమ్మానికి సో ఇది వచ్చేసి ఏంటంటే బయట అండి అమ్మ రంగోలి వేసింది సో అమ్మ కూడా అయితే పెద్దగా రావండి బట్ వచ్చిన కాడికి చిన్నవైనా సరే నీట్గా వేసి డెకరేషన్ చేసుకుంటుంది అనమాట సో ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ వాకిటి అనమాట సో ఇది మా వదిన వేసింది అంటే మా అన్న వాళ్ళ వైఫ్ అనమాట సో తనైతే చాలా వరకు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంది సో అందరి గుమ్మాలు అయితే రంగోలి రంగోలి వేసి ఐ మీన్ ముగ్గు పెట్టి రంగులు వేసి డెకరేషన్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది అనమాట ఇది పెద్దమ్మ వాళ్ళ ఎంట్రన్సు సో ఏమైనా పండగ అంటే అండి పల్లెల్లో చేసుకునే విధానం అయితే చాలా బాగుంటుంది కదా ఎర్లీ మార్నింగే లేస్తారు బయటంతా కూడా నీళ్లు పోసి తోసి ముగ్గులు వేసి రంగోలు వేసి గుమ్మం అంతా అలంకరించి హెడ్ బాత్ చేసి మార్నింగ్ మార్నింగే పూజ అయితే పూర్తి చేస్తారు కదండి ఇది వచ్చేసి మా గుమ్మం అనమాట ఐ మీన్ లోపలికి అమ్మ చూసారా కిచెన్లో అప్పుడే టిఫిన్ స్టార్ట్ అనమాట చాలా పొడవుగా ఉంటుందండి మా హౌస్ ఒకసారి హోమ్ టూర్ చేసి మీతో షేర్ చేసుకుంటాను సో ఇది మొత్తం కూడా ఫస్ట్ రూమ్కి ఏంటంటే కటాంజనం పెట్టారనమాట సో అమ్మ వాళ్ళది పెద్దమ్మ వాళ్ళది బాబాయ్ వాళ్ళ ఇద్దరివి అందరి కూడా సేమ్ ఒకేలా ఉంటాయండి చూసారు కదా సో ఇంక ఇక్కడ మొత్తానికి మా వదిన అనమాట బాబుతో ఆడుకుంటుంది వీడేనండి మా అన్న వాళ్ళ బాబు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా వీడితో ఆడుకుంటూ సో వీడితో ఆడితే టైమే తెలియదండి మొత్తానికి ఆ మార్నింగ్ అయితే అలా గడిచింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా మేము రెడీ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అయ్యామండి ఎందుకంటే కారుకి పూజ చేయిద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము బట్ ఏంటంటే ఆ రోజు వర్షం పడి మొత్తం కూడా కారంతా మట్టి మట్టి అయిపోయిందండి అందుకని ఇంకా గుడికి వెళ్ళే దారిలో అన్ని పొలాలు వస్తాయండి సో అక్కడ ఏంటంటే మా పొలం కూడా ఉందనమాట అక్కడ ట్యాప్ ఉనిందండి వెళ్ళే దారిలో సో అది వేరే వాళ్ళ పొలం అనమాట సో అక్కడ ఆపి క్లీన్ చేసుకుందామని బకెట్ జగ్గు అన్నీ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట సో ఇక్కడ ఏంటంటే మా నాన్న అమ్మ అలానే మా మామయ్య కొడుకు క్లీన్ చేస్తున్నారు నేను వచ్చేసి ఇంకా చిన్నబాబుని పట్టుకొని అక్కడ కూర్చొని ఒక వీడియో అనేది షూట్ చేశాను అనమాట సో వాళ్ళు క్లీన్ చేస్తుంటే నాన్న ఇక్కడ దొడవండి అక్కడ దొడవండి ఇక్కడ దొడవాలి ఎక్కడ నీళ్ళు కొట్టాలి ఇది ఇలా క్లీన్ చేస్తే నీట్గా వస్తుంది ఇలా అని చెప్పి ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నాడు అనమాట సో మొత్తానికైతే మాకు రాహుకాలం అనేది స్టార్ట్ అయిపోయిందండి లేట్ అయిపోయింది అందుకని ఇంకా రాహుకాలం అయిపోయిన తర్వాత పూజ చేస్తున్నాము అని చెప్పి ట్రైన్ చాలా అయింది కదా చాలా ఉంది కదా అనే ఉద్దేశంతో స్లోగా మేము కార్ అనేది క్లీన్ చేసుకుంటున్నాము చెప్తున్నాడు చూసారు కదా చేత్ అలా రుద్ది చూడు మట్టి ఉంది ఇంకా పోలేదని చెప్పి చెప్తున్నాడు సో ఇంక ఇక్కడేంటంటే మా పిల్లలు ఇద్దరికి కూడా ట్రెడిషనల్ వేర్ వేసానండి ఇంకా మా పెద్ద అబ్బాయి వచ్చేసి బర్త్డే డ్రెస్సు వీడికి వచ్చేసి దసరా మీన్ దసరా కోసమే తీసుకున్నానండి సో నా శారీ కూడా కొత్తదేనండి ఇంకా వాళ్ళు క్లీన్ చేస్తుంటే మేము అక్కడే కూర్చున్నాం వీడు అసలు ఉండట్లేదండి దిగి వెళ్ళిపోవాలి అని చెప్పి గాల్ చేస్తున్నాడు అలా బాటిల్ ఓపెన్ చేసి కొద్దిగా వాటర్ దాపించడం అలా ఇలా ఎలాగలా మేనేజ్ చేశాను ఫైనల్గా వాడైతే ఉండకుండా ఇంకా లేచి వెళ్దాం రా అని చెప్పి ఏడిపిస్తుంటే అక్కడ కూర్చోని ఇంకా లేచి అలా రోడ్డు వై రోడ్డు సైడు నడుస్తూ వెళ్తున్నాం అనమాట అక్కడ కూడా చూడండి మీరు గమనించినట్లయితే చేయి లాక్కుంటాడు రానంటాడు అంటే కార్ ఎక్కాలని చెప్పి వాడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి వీళ్ళు ఎక్కడైనా బయట తీసుకెళ్తే బట్ అలవాటు అవుతుందిలే తెలుసుకుంటాడు అని చెప్పి ఉద్దేశంతో వెళ్తున్నాము సో ఇక్కడ అనుకోకుండా ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కలిసారండి అదేనండి ఉమా సో వాళ్ళు ఏంటంటే అక్కడే దేవుని దగ్గరికి వెళ్ళారు వెళ్ళి వచ్చే వెళ్ వెళ్ళారనమాట ఇంకా కాల్ చేసింటే మేము వస్తున్నాం దేవుని దగ్గర దగ్గరికి అని చెప్పి చెప్పాము ఇంకా వెంటనే సరే కలుద్దాంలే అని చెప్పి వాళ్ళని ఎదురుగా రమ్మని చెప్పామండి సో దేవుడు ఐ మీన్ గుడికి ఈ తోటకి దగ్గరే అనమాట సో ఇంకా వచ్చింది ఇక్కడ ఇంకా మా తోటలోకి వెళ్ళామండి టైం ఉంది కదా ఇంకా పూజకి అని చెప్పి తోటలోకి వెళ్ళాము జామ చెట్లు బొప్పాయి చెట్లు చాలా ఉన్నాయన్నమాట అందుకని తను కొన్ని జామకాయలు కోసుకుంది అలానే కొన్ని బొప్పాయి కూడా కోసుకుంది అనమాట నా జామకాయ పెద్దది నా జామకాయ పెద్దది అని చెప్పి అక్కడ చూపిస్తున్నాము సో ఇక్కడ చూసారు కదా జామకాయలు అన్ని చెట్టుకు చాలా కాసి ఉన్నాయండి సో మొత్తానికైతే అలా జామకాయలు పొప్పాయి తీసుకొని మాకు కావాల్సినన్ని తిని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట గుడికి అంటే కారు పూజ చేపించాలి కదా అని చెప్పి వెళ్ళాము అందరం అందరూ వచ్చారండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ పిల్లలు అలానే మా పిల్లలు నేను మా డాడీ మా మామయ్య కొడుకు అందరం వెళ్ళామనమాట సో ఆ రోజైతే చాలా చాలా సరదాగా చాలా బాగా దసరా అనేది మాకు బాగా జరిగిందనమాట సో మొత్తానికైతే గుడికి వచ్చేసాము ఇక్కడ కారు పూజ కూడా స్టార్ట్ చేసేసారనమాట సో అలానే అదే రోజు ఇంకొక ఫ్రెండ్ ఉందండి ఇక్కడ యాక్చువల్లీ నేను చెప్పలేదు కదా గుడి ఎక్కడ అనేది పాలెం అండి సో పాలెంలో మా ఫ్రెండు ఉన్నారనమాట సో వాళ్ళు వాళ్ళు కూడా ఈ ఐ మీన్ దసరాకి వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి సో ఇంకా తనను కూడా కలుద్దాము అని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట ఇక్కడైతే కారు పూజ అయిన తర్వాత మేము దేవుడిని దర్శనం చేసుకొని దేవుడికి టెంకాయ కొట్టుకొని

கரூரம் கர்பூர సో ఫ్రెండ్స్ ఇంకా కారు పూజ అయిపోయింది అలానే దేవునికి కొబ్బరికాయ కూడా కొట్టుకున్నామండి సో ఇంకా అక్కడే అంటే గుడి పక్కనే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఒక ఫోర్త్ హౌస్ అలా ఉంటుందన్నమాట గుడి పక్కన నుంచి సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాసేపు అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉన్నామండి మళ్ళీ మా చెల్లి వస్తానని చెప్పింది అనమాట బెంగళూరు నుంచి సో ఆ బస్సు టైమింగ్ వచ్చేసి టూ థర్టీ త్రీకి వస్తుంది ఇంకా తనని పికప్ చేసుకొని పల్లెకి వెళ్ళాలని చెప్పి వెయిట్ చేశాము అలానే మా ఫ్రెండ్ వాళ్ళని కూడా తీసుకెళ్ళాము అనమాట సో ఆ రోజైతే చాలా హ్యాపీగా దసరా పండుగ అయితే అనుకోని విధంగా మేము సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి సో అందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మీట్ అయ్యాము చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మీరు మీ ఇంట్లో దసరా పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వీడియో అనేది షూట్ చేయలేకపోయానండి అందరం కొంచెం హడావిడిగా బిజీ బిజీగా అలా ఉన్నామన్నమాట సో అందువల్ల వీడియో అనేది షూట్ చేయలేకపోయాను ఇంకా లాస్ట్లో వాళ్ళు బయలుదేరుతున్నాము అని చెప్పి అన్నప్పుడు జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే ఇక్కడ షూట్ చేశాను అది యాడ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి సో అప్పటికే చూసారు కదా ఎలా అయిపోయాము అందరము సో ఇదండి ఇవాళ దసరా బ్లాగు అండ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుస్తాను బాయ్